వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా కోసం ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఏపీఎస్ఎల్ పిఆర్పి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతున్నాయి. వాటికి సంబంధించి మనమంతా చూసాము. ప్రిలిమ్స్లో మనకి ముఖ్యంగా సైన్స్ నుంచి అయితే అత్యంత కఠినంగా ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. ఎక్కువ మంది అభ్యర్థులు ఇబ్బంది పడేది కూడా సైన్స్లోనే. అయితే ఆ సైన్స్ని దృష్టిలో పెట్టుకొని మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ టీం అంతా కూడా సైన్స్ పైన అయితే ముఖ్యంగా ఫోకస్ చేయడం అయితే జరిగింది. మేమైతే మాత్రము ఏపీఎస్ఎల్ పిఆర్బి అనే కాదు, ఏ పరీక్షలైనా మీరు పరిశీలించండి. ఆర్ఆర్సి గ్రూప్ డి చూడండి, ఎన్టీపీసీ చూడండి, ఎస్ఐ కానిస్టేబుల్ చూడండి, గ్రూప్ చూడండి. రాను రాను మనకి సైన్స్ అనేది చాలా కఠినంగా అయితే ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. మార్కెట్లో దొరికే పుస్తకాలన్నీ కూడా మనం చదివినా కూడా సైన్స్ నుంచి అయితే అటెంప్ట్ చేయలేకపోతున్నాం. దానికి ముఖ్యమైన కారణం ఏమని చెప్పేసి ఎనాలిసిస్ చేస్తే ముఖ్యంగా ప్రశ్నలు దాదాపు టెక్స్ట్ బుక్ల నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీని యొక్క స్ట్రెంత్ కూడా బాగా పెంచడం అయితే జరిగింది. ఇది వరకు 10th క్లాస్ వరకు అడిగేవాడు, ఇప్పుడు 10th క్లాస్తో పాటుగా ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్ కూడా అడుగుతున్నాడు. ఎస్ఐ నోటిఫికేషన్ మనం ఒకసారి పరిశీలిస్తే డిగ్రీ లెవెల్ అడుగుతానని కూడా క్లియర్గా అయితే చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా మనమంతా కూడా మార్కెట్లో దొరికే ఏదో ఒక పుస్తకాన్ని కొనేసి పూర్తిగా చదివేశాను అనే కాన్సెప్ట్తో ఎగ్జామ్కి వెళ్ళి సైన్స్లో మార్కులు సాధించలేకపోతున్నాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, రేపటి రోజున ఎస్ఐ కానిస్టేబుల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఉద్యోగం డిసైడింగ్ చేసే ఫ్యాక్టర్ ఏమిటంటే జనరల్ సైన్స్. ఎందుకో చెప్పన, అథమెటిక్ రీజనింగ్ అందరూ చేయగలుగుతున్నారు, జిఎస్ అందరూ చేయగలుగుతున్నారు. అథమెటిక్ రీజనింగ్లో చాలా బాగా చేసేవాళ్ళు జిఎస్లో తడబడినప్పటికీ అథమెటిక్ రీజనింగ్ బాగా చేస్తున్నారు. అలాగే జిఎస్ బాగా చేస్తున్న వాళ్ళు అథమెటిక్ రీజనింగ్లో కొంత తడబడినప్పటికీ కూడా ఆ యొక్క జిఎస్లో అయితే మంచి స్కోర్ అయితే సాధించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా అవతల సైన్స్ వాళ్ళు, యువతల ఆర్ట్స్ వాళ్ళు, మ్యాథ్స్ వాళ్ళు అందరూ కూడా ఇబ్బంది పడే సబ్జెక్ట్ ఏమిటంటే సైన్స్. ఈ సైన్స్కి సంబంధించి అసలు ఎందుకు మనం ఇంత వెనకబడుతున్నామని ఆలోచిస్తే ముఖ్యంగా ప్యాటర్న్కి సంబంధించి మెటీరియల్స్లో టెక్స్ట్ బుక్ బేస్డ్ అయితే చాలా వరకు లేవు కాబట్టి మన వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని జనరల్ సైన్స్ పైన అయితే మనం ఫోకస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఏం చేసామంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఓకే, ఇదే జనరల్ సైన్స్ అని చెప్పుకుంటాం కదా. ఈ జనరల్ సైన్స్ పైన అయితే చాలా తక్కువ టైం మనకు ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడే క్లాసులు చేసి మీకు అందించలేము కాబట్టి ఈ యొక్క జనరల్ సైన్స్ పైన 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు టోటల్ టెక్స్ట్ బుక్లను పరిశీలించి అలాగే ఇంతవరకు జరిగిన అన్ని పరీక్షలను కూడా మేమంతా కూడా పరిశీలించి నెక్స్ట్ జరగబోయే పరీక్షలను దృష్టిలో పెట్టుకొని అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పైన అయితే మేమంతా కూడా పీడిఎఫ్లను అయితే రూపొందించడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్లన్నీ కూడా డే బై డే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ను అయితే మీరంతా కూడా డౌన్లోడ్ చేసుకోండి. నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్, ఓకే, ఈ నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో మనము ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సంబంధించి రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా పెడతాము. కానీ ఇప్పటికిప్పుడే రిమైనింగ్ సబ్జెక్ట్స్ అవసరమని అయితే మాకు అనిపించలేదు. వెంట వెంటనే ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కనుక పెట్టగలిగితే అభ్యర్థులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతామనే ఉద్దేశంతో ఈ 3 సబ్జెక్టులకు సంబంధించి టోటల్గా జనరల్ సైన్స్కి సంబంధించి అయితే పీడిఎఫ్లను అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. చాలా చక్కగా మంచి చేతిరాతతో అయితే వాటిని రూపొందించడం జరిగింది. అలాగే టోటల్గా పోటీ పరీక్షలకు సరిపడేదంతా కూడా మేము కవర్ చేయడం జరిగింది. సో ఈ 3 సబ్జెక్టులు కూడా మా నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. మీరంతా కూడా వీటిని అయితే సద్వినియోగం చేసుకోండి, మెయిన్స్లో మంచి మార్కులు అయితే సాధించండి. మీకు ఒక డౌట్ ఉంటుంది, మేము ఆల్రెడీ ఒక మెటీరియల్ని ఎప్పటి నుంచో చదువుతున్నాం, వదిలేయాలని మీకు డౌట్ ఉంటుంది, ఏ మెటీరియల్ని కూడా వదలాల్సిన పని లేదు. మీరు ఇదివరకు ఏ మెటీరియల్ అయితే చదువుతున్నారో దాన్ని ఫాలో అవ్వండి. వాటితో పాటుగా మేము పెట్టే ఈ పీడిఎఫ్ను కూడా తీసుకొని ఎక్స్ట్రా పాయింట్స్, టెక్స్ట్ బుక్ పాయింట్స్ ఇవి ఏవైనా ఉంటే మీరు యాడ్ చేసుకోండి. లేదంటే ఈ పీడిఎఫ్ని పిన్ టు పిన్ అంతా కూడా మీరు అంతా కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అలాగే చాలామంది మేము ఆల్రెడీ కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించి ఆల్రెడీ
పెట్టేశాము ఫిజిక్స్ ఇప్పుడే స్టార్ట్ చేశాం అవి కూడా వచ్చేస్తున్నాయి అయితే వీటికి సంబంధించి చాలా మంది అడుగుతున్నది ఏమంటంటే సార్ మాకు ప్రింట్ ఇవ్వండి మేము చదువుకుంటాం ప్రింట్ తీసుకొని అయితే అడుగుతున్నారు మాకున్న పరిస్థితుల దృష్ట్యా మేము ప్రింట్ అయితే ఇవ్వలేకపోతున్నాము ఈ పిడిఎఫ్ మన మొబైల్ యాప్ అయితే ఈ పిడిఎఫ్ ఉంటది ఎగ్జాంపుల్ కెమిస్ట్రీకి సంబంధించి పరమాణు నిర్మాణం పెట్టాం అనుకోండి ఆ పెట్టిన రోజే మీరంతా కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ మళ్ళీ వాటిని చదవండి అలాగే దీనికి సంబంధించి ప్రతి పిడిఎఫ్ పెట్టినప్పుడు కూడా మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే టోటల్ పిడిఎఫ్ అనేది ఇప్పుడే యాప్లో లేదండి ప్రతి సబ్జెక్టుకి సంబంధించి కూడా ప్రతిరోజు పిడిఎఫ్లు అయితే రావడం జరుగుతుంది ఆల్రెడీ చాలా పిడిఎఫ్లు యాప్లో ఉన్నాయి మీరైతే పర్చేజ్ చేసి వాటిని అయితే తీసుకోండి ఈ ప్రింట్ ద్వారా అంటే మీరు మీ ఫోన్లో మాత్రమే డౌన్లోడ్ అవుతుంది అది ఏ రకంగా ప్రింట్ రాదు మీరైతే ప్రింట్ ఇవ్వలేరు ఓకేనా ఇలా చేయడం వల్ల మీకు కూడా కొంత కాన్సన్ట్రేషన్ మళ్ళీ మరియు ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది చాలామంది టైం వేస్ట్ అవుతుందని అనుకుంటారు కానీ టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో ఆలోచించరు ఎక్కడ వేస్ట్ అవుతుంది ఈ సబ్జెక్ట్ పైన వేస్ట్ అవుతుంది అంటే దీన్ని ఇప్పుడు ఫిజిక్స్లో ఒక అంటే లైట్ అనే కాన్సెప్ట్ మనం పెట్టాం అనుకోండి ఆ లైట్ చూడగానే ఫస్ట్ టైం వెంటనే మీరు ఒకసారి చూసేయండి చూడగానే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదువుకోండి దయచేసి చెప్తున్నా ఇలా చేయడం వల్ల మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అలాగే మేము కూడా బాగుంటాం అంటే దీనివల్ల ప్రింట్ ఇవ్వడం వల్ల ఏం లాస్ అవుతుంది అంటే కాన్సన్ట్రేషన్ ఉన్న వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లేని వాళ్ళకి అంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్కి ఇంట్రెస్ట్ లేని క్యాండిడేట్స్ కూడా ఇది షేర్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా మీరంతా కూడా దయచేసి అర్థం చేసుకోండి ఈ యొక్క జనరల్ సైన్స్ని అయితే మీరంతా కూడా సద్వినియోగం చేసుకోండి ఇంకేవైనా డౌట్స్ ఉంటే కనుక 8332925030 మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు అలాగే నాయుడు ఎగ్జామ్ వారియర్స్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి మరిన్ని అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది అలాగే గ్రౌండ్ ఈవెంట్స్కి సంబంధించి మీకెవరికైనా గ్రౌండ్ ఈవెంట్స్ డౌట్ ఉంటే ఉచితంగానే కోచింగ్ ఇస్తాం ఎక్కడ ఇస్తామంటే విజయనగరంలో ఇస్తాము మీరు కాల్ చేసి రావచ్చు గ్రౌండ్ ఈవెంట్స్ ఇస్తామండి మీకు ఫుడ్ బెడ్ ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే గ్రౌండ్ వరకు ఫ్రీగా కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇంకో విషయం దీనికి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఈ యొక్క 7వ తేదీన గ్రాండ్ టెస్ట్ని అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ గ్రాండ్ టెస్ట్ని కూడా ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి అది కూడా నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో అయితే నిర్వహించడం జరుగుతుంది ఏవైనా డౌట్స్ ఉంటే 8332925030 నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్